ఒకప్పుడు ముచ్చటగా మూడు కోతులు ఉండేవి. ఒక కోతి తప్పుడు విషయాలు చూసేది కాదు, మరో కోతి తప్పుడు విషయాలు చెప్పేది కాదు, మూడోది వినేది కాదు. కానీ ప్రస్తుతం రోజులలో వారితో పాటు నాలుగవ కోతి జతకూర్చి వినూత్నమైన చేష్టలు చేస్తుంది. అదేంటంటే అది ఎవరిని చూడదు, మాట్లాడదు, వినదు. ఇంతే కాదు, దాని లోకం దానిదే. ఎందుకంటే దాని చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి. పేరెంట్స్ అర్థం చేసుకుంటున్నారేమో నేను ఏ విషయం గురించి చెప్తున్నానో, అదే ఫోన్ మరియు టీవీ. సో నేను చెప్పేది ఏంటంటే ఫోన్ అనేది చిన్న దయ్యం, టీవీ అనేది ఒక పెద్ద దయ్యం. సో ఈ దయ్యాలు ఉన్నంత వరకు మన ఇల్లు లక్ష్మీ వాటిగా కాదు, దయ్యాల మర్రి చెట్టు కింద ఉన్నట్టే ఉంటుంది. సో తస్మా జాగ్రత్త. ఒకవేళ ఫోన్, టీవీ మరియు ఇంటర్నెట్ వాడినప్పుడు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు దగ్గర ఉండాలి. గోప్యత మరియు ఏకాంత వాతావరణం ఉండకూడదు, ఎందుకంటే వీటి ద్వారా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. మరియు పాశ్చాత్య దేశాలు దీన్ని నిర్మూలించడానికి రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, మానసిక రోగాలు, కళ్ళు తురుచుగా రుద్దడము, బ్లింకింగ్ ఐస్, రెండేసి కనబడడం మరియు బలహీనమైన కంటి చూపు లాంటి డిజీజెస్కి మనము దావత్లు పంచిన వారు అవుతున్నారు. సో పేరెంట్స్, దయచేసి పిల్లలకు ఫోన్ అందుబాటులో లేకుండా చేయండి. ఫింగర్ ప్రింట్ లాక్ మరియు ఫేస్ లాక్ లాంటి జాగ్రత్తలు వహించండి అని నేను మీ అందరితో కోరుకుంటున్నాను.